ఏమి సమస్య ఏమైంది ఇప్పుడు? మాకు ఇప్పుడు ఇల్లు లేక మేము ఈయన ఇచ్చింటే కేసుకో మేము తల వేసుకున్నాం. ఆ పొద్దు ఆయన పేరు ప్రభాకర్ చౌదరి దావ చూపించినాడు. దావ చూపించినాడు. మేము ఇంకా పాములని తేలుటాను వంకరని ఏమని కానీ పిల్లలు నేర్చుకుని మేము ఇక్కడ జీవిస్తున్నాం. ఈ పొద్దు ఎవరో వచ్చి మేము పట్టాలు ఇస్తామంటే ఎట్లా? మాకు డిఫారాలు మా ప్రకారం కోర్టు ప్రకారం ఇవ్వను చాలు మాకు అంతే. ఎవరో వైసీపీ రామాంజనేయులు సర్పంచ్ ఇస్తామన్నారు. ఏం మాకు ఇంతవరకు తెలుసు, ఇప్పుడు తెలుస్తుంది నాకు. చెప్పద్దు నుండి మాకు కూడా కొత్త అంటే మామూలు అనుకున్నాం, కానీ మాకు ఈ సమస్యలే తెలవు. ఇప్పుడు తెలిసింది నాకు వాళ్ళు ఇస్తామంటున్నారంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? కోర్టులో ఉంది కదా, అయిపో ఒప్పుకోవాలి కదా ముందు. ఈ తలం చూపించి గుణా చేసినాడు అని మేము కోరుతున్నాం. మాకు డిఫారాలు కావాల. మేము ఎక్కడ మాకు తలాలు లేవు, ఇదే ఇండ్లో ఇదే వాకిలో ఉంది. మేము వాళ్ళ సన్న పిల్లలు వేసుకుని వంకగడ్డ పాములకు తేళ్లకు సత్తానే ఉన్నాం. అంటే ఇప్పుడు రెండు విధాలుగా ఉన్నారన్నా, కేశవ అని ఇప్పుడు ఈయప్ప రామంజీ అని. సగం మంది రామంజీని ఎవరినన్నా కానీ మీటింగ్లకి అక్కడ పిలుచుకుంటారు. కేశవ తరపున ఇప్పుడు మాట్లాడినాడంటే ముందు కాల్ని వేయించినది కేశవ, ఇప్పుడు ఈయప్పతో మాట్లాడితే వాళ్ళు సగం మంది ఇప్పుడు మీటింగ్లకు కానీ జరిగినది అయితే కొంతమందిని అక్కడ పిలుచుకుపోయినారు. మాకైతే ఇంతవరకు తెలియదు. కాలనీ స్టార్టింగ్లో కాలనీ వేసిన వాళ్ళని మేము ఉన్నాము, కానీ మాకు ఒక మాట చెప్పాలి కదా, వాళ్ళు ఒక మాట చెప్పాలా ముందు నుండి ఎట్లున్నారో అట్లే ఉన్నాము. కాబట్టి మాకు కేశవ మాకు ఏందన్నా కానీ న్యాయం చేయాలా, రామంజీ వాళ్ళు మాకు అవసరం లేదు సార్. మేము దగ్గర దగ్గర 2012 నుంచి ఉన్నాము సార్ ఇక్కడ. మేము అప్పుడు గుడిసెలు వేసుకొని అట్లా ఉన్నాము. మాకు స్థలాలన్నీ కొలిసి చేసి ఇచ్చింది కేశవన్న ఇచ్చినాడు. అదే వేసుకొని సంసారం చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తామని అంటే పొజిషన్ సర్టిఫికెట్ కొన్ని నెలల వరకు సంవత్సరాల వరకు తరం అంతే, అవి మళ్ళా పనికిరావు. కాబట్టి మాకు పట్ట డి పట్ట మాత్రం మాకు కావాలని మేము అడుగుతా ఉన్నాము. పొజిషన్ సర్టిఫికెట్ అవసరం లేదు మాకు. వైసీపీ వాళ్ళు ఎవరో కొంతమంది వచ్చి వాళ్ళకు కూడా కావాలంటున్నారు మీ ప్లాట్లన్నీ. కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. కొత్త వాళ్ళ వాళ్ళకు కూడా కావాలంటే ఇంతకుముందు సర్పంచ్ అడిగినారు సార్, మాకు వచ్చేసి పంచాయతీలో పనిచేస్తున్నారు. మా పంచాయతీ తరఫున ఒక ఫస్ట్ ఒక 5 అన్నారు, తర్వాత 6, దగ్గర దగ్గర 10 అడిగినాడు. మామందరిని అడిగినాడు ఏడ సచివాలయంలో. మేము ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, మా పనిచేసే వాళ్ళకైతే మేము 10 వేసుకుంటాము అని చెప్పినాడు. మళ్ళీ 20 నల్ల తర్వాత వచ్చేసి మా మేము ముందు వేసుకున్నాం కదా సార్, మిగతా బీద వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా కావాలి కదా అంటే అవన్నీ ఏమమ్మా ఖాళీ ఉంది కనపడతానా, మా వాళ్ళకైతే వేయించుకుంటామని అన్నారు. కావాలి సార్? వద్దు, మాకు పొజిషన్ సర్టిఫికేట్ కాదు. మాకు పొజిషన్ సర్టిఫికేట్ లేకుండా డి పట్టాలు కావాలి మాకు. మాకు ఇప్పుడు మీటింగ్లు పెడితే వాళ్ళని అట్లా పిలిచిపోయేది, మాకు చెప్పుకోకుండా ఉండేది. గుణాది వేసినప్పటి నుంచి మేము ఉండాం, మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉండి మధ్యలో కొనుక్కొని చేసుకునే వాళ్ళందరూ వస్తారు. మాకైతే ఎందుకు వీళ్ళందరూ వస్తున్నారంటే అప్పటికప్పటికి ఓహో ఏమో జరుగుతుంది అనేది మాత్రమే మాకు తెలుస్తుంది, అంతవరకు తెలియదు. కరెంటు లేకోకుండా ఉంటే గిన వైర్లు కూడా సహా తీసుకుపోయినారు. క్యాండిల్స్ పెట్టుకొని మేము సంసారం చేసినాం, తాగే నీళ్లు లేనప్పుడు కూడా మేము సంసారం చేసినాం. అట్లాంటప్పుడు సంసారం చేసి మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మమ్మల్ని యాదానికి పిలిచారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని వాళ్ళు హంగామా చేసుకుంటూ ఉంటారు. అంతవరకే మాకు పొజిషన్ సర్టిఫికేట్ అవసరం లేదు, మాకు డి పట్టాలు ఇప్పియండి. ఎవరిచ్చినా మాకు ఒకటే, కోర్టు తరపున రావాలి. మాకు మా కోర్టులో ఉండే లిస్టులో మా కోర్టులో ఉన్నాయి కాబట్టి కోర్టు తరపున మాకు పట్టాలు ఇవ్వండి. అది ఆ పేరు ఈ పేరు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకునేది. ఇప్పుడు కొన్నారు సార్, వేరే వాళ్ళు కొన్నారు, వాళ్ళ పేరు కోర్టులో ఉంది, వాళ్ళ తరపున పట్టా వచ్చేది. లేదు మాకు పట్టా రావాలంటే ఎట్టు వస్తుంది? అది వాళ్ళు కోర్టులో ఎక్కించుకుంటే కదా వాళ్ళకి పట్టా వచ్చేది. అట్లా లేకోకుండా వాళ్ళకు రావాలనే మళ్ళీ అదొకటి రామాయణం. కాబట్టి మాకు డి పట్టాలు ఇవ్వండి సార్, అది